వచ్చిన టైంలో మనం హీరోగా ఉన్నది నాకు ప్లస్ సో రజనీ గారు గారు నడిచి యాక్ట్ చేసిన ఈ ఫిల్ములు నేను యాక్ట్ చేయటం అన్నది రాఘవేంద్ర స్వామి గిఫ్ట్ అది సో నేను మలయాళం తెలుగు అన్ని అన్ని ఫిల్మ్ చూశాను ఆ వాటియన్ క్యారెక్టర్ ఎలా చేశారని సో మనం వాళ్ళకన్నా బాగా చేయాలని అన్నది కంట మనకిచ్చిన వర్క్ని మనం ప్రాపర్గా చేయాలి సో భయపడి చేయాలి చాలా భయపడి భయపడి చేశాను చాలా బాగా వచ్చింది అది మీరు చూసి చెప్పాలి యా వెయిట్ చేస్తున్నాం అండ్ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ కోసం డెఫినెట్గా వెయిట్ చేస్తున్నాం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అనమాట ఎట్ ద సేమ్ టైం అంటే రజనీ సార్ చేసిన రోల్ ఇన్ ఇయర్స్ అయినా ఇప్పటికీ యూట్యూబ్లో కానీ టీవీలో కానీ ఆ సీన్స్ చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే అదే ఈ రోల్ని ఎవరన్నా రీప్లేస్ చేయగలుగుతారా అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అండ్ అలాగే చాలా బాధ్యత కూడుకున్న పని కూడా అది సో వన్స్ వాసుగారు మీ దగ్గర అప్రోచ్ అయినప్పుడు మీ రియాక్షన్ ఏమైంది ఏముంది సార్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్ అదే ఫస్ట్ వాసుగారు ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చారు నేను పార్ట్ టూ అని నేను అనుకున్నాను రజనీ గారు చేయబోతున్నారేమో అని నేను వాసు సార్కి ఫోన్ చేసి కంగ్రాచ్యులేషన్ సార్ మీరు పార్ట్ టూ చేస్తున్నారంటే లేదు ఇది రజనీకాంత్ గారు చేయట్లేదు నేను వేరే హీరో పెట్టి చేద్దాను ఉన్నాను అని కథ ఎప్పుడు విందాం సార్ అన్నాను ఈవినింగే విందా అన్నారు సో వెంటనే వచ్చారు కథ చెప్పారు నాకు ఓకే అయింది అది ఒక ఎలా జరిగిందంటే నేను చంద్రముఖి రిలీజ్ అయ్యేప్పుడు థియేటర్లో నేను ఎలాగే ఇక్కడ చిరంజీవి గనే ఆ ఫ్యాను అక్కడ రజనీకాంత్ గారు ఫ్యాను సో అలాగే నేను అక్కడ థియేటర్లో ఎలా ఒక ఫ్యాన్గా చూశాను ఆ పిక్చర్ నాకు వచ్చేప్పుడు నాకు చాలా సంతోషం భయపడి భయపడి చేశాను అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను భయపడి సూపర్ స్టార్ చేసిన ఆ క్యారెక్టర్ని భయపడి భయపడి చేశాను చూడాలి మీరు చూసి చెప్పాలి నాకు నేను నాకు తెలిసి మీరు భయపెడతారు భయపడే రకం కాదు భయపెట్టే రకం బికాస్ హారర్ ఫిలిమ్స్తో నాకు తెలిసి మీకు కూడా ఒక అటాచ్మెంట్ ఉంది లాక్ బాస్టర్ ఆల్రెడీ మీరు కాంచనాతో ఇవ్వడం జరిగింది మీ డైరెక్షన్లో కూడా వచ్చి అండ్ అలాంటిది మళ్ళీ ఇది కూడా హారర్ ఫిల్మ్ మీరు వాసుగారు ఎప్పుడైనా కూర్చొని డిస్కస్ చేయడం జరిగిందా అంటే హారర్ ఎలిమెంట్స్ గురించి స్క్రిప్ట్ చెప్పేప్పుడు మీ ఇద్దరు కొంచెం మాట్లాడడం ఇలా చేద్దాం సార్ అన్నాం తర్వాత స్పాట్కి వెళ్ళిన తర్వాత అన్ని గారు ఐడియా ఈ పిక్చర్ ఇంత పెద్దగా కంగనా మేడం మహిమ తర్వాత రాధిగా మేడం చాలా పెద్ద టెక్నీషియన్స్ ఆర్ డి రాజశేఖర్ తోటాధరణి ఎడిటర్ ఎల్లరూ అన్నీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు టెక్నీషియన్స్ ఈ పిక్చర్లో కీరవాణి గారు మెయిన్ ఆస్కార్ విన్నర్ కీరవాణి గారు వడివేల్ గారు సో ఇంతమంది ఉన్నప్పుడు ఆ పిక్చర్లో మనం యాక్ట్ చేసేదాన్ని వజ్రాభరణాలు నాలుగు వేలు తక్కువ బంగారం బజ్రాలు ఎక్స్ట్రా గా లభించేటప్పుడు ఎందుకండి ఈ ఫ్రీ గిఫ్ట్లు మీ ఇంట బంగారం బజ్రాలు వెండి వెళ్లి బిర్యాలు హాయ్ అండి నేను మీ శివని రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ అండి నేను మీ ప్రభాస్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా క్లిజ్ తెలుగు థ్యాంక్ యూ అమ్మలారా ఎలారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు